విజయనగరం జిల్లా లక్కవర్పుకోట గ్రామ వాలంటీర్ అశోక్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో డాక్టర్ నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఇంతలో నెల మొదటి రోజు కావడంతో పెన్షన్దారులకు డబ్బులు ఇవ్వడానికి తన కాలినొప్పిని లెక్క చేయకుండా తన స్నేహితుడి సహాయంతో ద్విచక్ర వాహనంతో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశాడు. ఈ సందర్భంగా వాలంటరీ అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన పెన్షన్ ప్రతి నెలలో మొదటి రోజు రాగానే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు ప్రజల వద్దకు అందించాలనే ఉద్దేశంతో నా కాలినొప్పిని లెక్క చేయకుండా వారి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు అందజేయడం జరిగిందని అన్నారు. నెలకోట లక్కవర్పుకోట విలేజ్ మండలం గ్రామ వాలంటీర్ అయితే నాకు నా క్లస్టర్లో నాది 38 హౌసెస్ ఇల్లు. అయితే నేను బుధవారం రోజు కొట్టవలసి నుంచి తిరిగి వెళ్ళి వస్తుండగా నిమ్మలపల్లెం కార్నర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మూలంగా నేను ఇంకా అలా ఇంటికి వచ్చేసాను. అలా అయినా సరే ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేమో అలా కేర్ తీసుకోకుండా అలా ఉన్నాను. ఇంట్లోనేటువంటి వైఎస్ఆర్సీపీ సూర్యదత్ గారు అతనేమో వచ్చేమో కారు అతనేమో హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు. తీసుకెళ్తానంటే సార్ వచ్చేసరికి అయితే నువ్వు ఎక్కడ చూపించుకున్నావు ముందు అన్నారు. ఫలానా డాక్టర్ గారి దగ్గర ఏంటంటే అతను ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి చూడండి వాలంటీర్ అశోక్కి కాల్ బాగా వాసిపోయింది తనకు ఏమన్నా చూసి ఏంటి అని అంటే అతను మా ఇంటికి రప్పించి డాక్టర్ గారిని చూసి అతనేమో ఎక్స్పోర్ట్ పంపించారు. ఎక్స్పోర్ట్ హాస్పిటల్కి పంపించి అక్కడేమో ఎక్స్రే అని తీసేసరికి కాలు ఫ్రాక్చర్ అని వచ్చింది. యాక్సిడెంట్ వచ్చి అయినప్పటికీ నేను మరి అలా రెస్ట్ తీసుకున్నాను. 1వ తారీఖున పెన్షన్స్ ఇవ్వాలి. పెన్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎంత కష్టమైనా సరే వచ్చి బయలుదేరాను. ఇంటి దగ్గర బయలుదేరిన వెంటనే మళ్ళా బండి మా ఫ్రెండ్ తీసుకుంటుగా బండి స్కిడ్ అయిపోయింది. మళ్ళీ ఇంటి దగ్గర కార్నర్లో ఇలా తిరిగేటప్పుడు బండి స్కిడ్ అయిపోయింది. మళ్ళా కాలు వెంటనే మోపిస్తాను. మోపిస్తున్న వెంటనే పాపకు పెయిన్ వచ్చింది. అలా పెయిన్ వచ్చినా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని అనిపించింది. కానీ వెళ్ళాలనిపించలేదు. మాది ఎల్కోట అంటే ఎల్కోట మండలం ఎల్కోట ఈ బీచ్ కాలనీ రోడ్ పాయింట్లో అశోక్ అన్న అబ్బాయికి వెళ్తానంటే మరి ఆ అబ్బాయి వాలంటీర్గా ప్రతి ఇంటికి వచ్చి కాలు యాక్సిడెంట్ అయినా సరే మరి కాలు ఇరిగిపోయింది అబ్బాయికి మరి మంచిగా మరి ఇంటింటికి వచ్చి మరి ప్రతి నెల కరెక్ట్గాను అంతనంటే మరి డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. మరి చాలా కష్టమైనా సరే అబ్బాయి ఇప్పుడు ఆ కాలు మెక్కుకొని వచ్చినప్పుడు చాలా అంతట బాధతో వచ్చారు. ఆ బాధ చూసి నాకు కూడా బాధ అనిపించింది. అది వీచి కొని దగ్గరే ఏ జరిగిన సరే డబ్బు వచ్చింది. అంతకుముందు వచ్చింది అది వేరండి. ఇప్పుడు కాలుతో నొప్పి కూడా పాపము నిన్న అయితే పెన్షన్ డబ్బు కూడా అలాగే తెచ్చిచ్చాడు. అంత కాళ్ళు నొప్పితో కూడా చాలా బాధ అనిపించింది. చూస్తే మరి అబ్బాయి కోసం మరి అదేనండి.